హలో నమస్కారం వెల్కమ్ టు చిట్టి పొట్టి కథలు మరి ఇవాళ చిట్టి పొట్టి కథల్లో ఒక మంచి కథ తీసుకొచ్చాను ఆ కథ ఏంటో తెలుసా అట్ల తద్దికి సంబంధించిన కథ అట్ల తద్ది అనేది చాలా పురాణ కాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం అన్నమాట ఆ అట్ల తద్దికి సంబంధించిదే ఇవాళ్టి కథ ఆ అట్లేసి చక్కగా దోసల్లాగా ఉంటాయి అట్లు ఆ అట్లేసి 3 6 9 వాయనాలుస్తూ ఉంటారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆటలు పాటలు అబ్బో బోళ్ళంత హడావిడి మరి ఈ అట్లతద్ది ఎందుకు చేస్తారో దాని వెనకాలన్న కథ ఇవాళ మీకోసం చెప్తున్నా సో కథ మొదలు పెడదామా విలోకి సంచారి అయిన నారదుడి సూచనతో గౌరీదేవి శివుని పతిగా పొందాలని మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది అన్నమాట స్త్రీలు ఆడపిల్లలు అందరూ కలిసి అట్ల తద్ది ముందర రోజు నుంచే చేతికి పాదాలకి గోరింటాకుని పెట్టుకొని ఎవరి చెయ్యి బాగా పండిందో అని ఉత్సాహంగా చూసుకుంటారు అన్నాడు ఎవరి చెయ్యి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుంది వాళ్ళకి మంచి భర్త వస్తారని వాళ్ళ విశ్వాసం ఇంకా అట్ల తద్ది రోజు తెల్లవారనే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ లేచి సద్దన్నం తింటారు అన్నం గోంగూర పచ్చడి పెరుగన్నం కడుపు నిండా తింటారు అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అంటూ చక్కగా ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలాడుతూ ఉంటారు అమ్మాయిలు అలాగే పెద్దవాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు పెరట్లో చెట్టుకి చక్కగా ఉయ్యాలను కట్టి ఆ ఉత్సవంలో పిల్లలందరూ ఉయ్యాలు ఊగుతారు ముగ్గులు పెడతారు కోళ్ళంత సంబరంగా జరుపుకుంటారు ఇక సాయంత్రం అయ్యేసరికి అంటే చంద్రోదయం అయిన తర్వాత స్త్రీలందరూ అట్ల తద్ది నోములు చేసుకుని అక్షంతలు తల మీద వేసుకుని అమ్మవారికి చక్కగా అట్లని నైవేద్యంగా పెట్టి ముత్తైదులకి అట్లని వాయనంగా ఇచ్చి చంద్రుణ్ణి చూసి ఆ తర్వాతే ఇంట్లో అందరూ కూడా భోజనం చేస్తారన్నమాట ఈ వ్రతంలో ఒక కథ కూడా చెప్పుకుంటారు ఆ కథ ఏంటంటే పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు మంత్రి కూతురు సేనాధిపతి కూతురు పురోహితుని కూతురు వీళ్ళందరూ నలుగురు స్నేహంగా ఉండేవాళ్ళు కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు ఆ రోజు అట్ల తద్ది అయిందన్నమాట రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత చేసే పూజ కోసం వాళ్ళు సన్నాహాలన్నీ చేస్తున్నారు పెద్దలంతా రాత్రికి దేవి పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో సిద్ధంగా ఉన్నారు అయితే ఇంతలో ఏమైందంటే రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిలి పడిపోయింది పాపం రాజకుమారుడు తన చెల్లి అవస్థను చూడలేక ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి అమ్మాయి అదిగో చంద్రోదయం అయిపోయింది కాబట్టి కొంచెం పళ్ళు తిని సేద తీరి పూజ చేసుకోమ్మా అన్నారు రాజకుమార్తె అన్నగారి మాటని విశ్వసించి వెంటనే ఆ పళ్ళని సేవించి పూజ చేసుకుంది అయితే ఈ పూజ నియమం ఏంటంటే చంద్రోదయం చూసి అప్పుడు ఉమాదేవిని పూజించాలి ఆ రోజు స్త్రీలు దేవిని ఆరాధించి 9 అట్లు నైవేద్యంగా పెట్టి 9 అట్లు వాయనమిచ్చి వేరే వాళ్ళకి 9 ముడులతో తోరణం కట్టుకుని పూజ చేస్తూ ఉంటారన్నమాట ఇలా చేస్తే మంచి భర్త లభిస్తారని వాళ్ళ నమ్మకం అయితే రాజకుమార్తె వాళ్ళ స్నేహితురాళ్లతో ఇవన్నీ చేసింది ఆ రోజుల్లో పిల్లలకి బాల్య దశలోనే అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేసేవారు అయితే ఆ అమ్మాయికి పాపం ముసలాయన భర్తగా లభించాడు అట్ల తద్ది చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు నా స్నేహితురాళ్ళందరికీ మంచి యవ్వనవంతులైన భర్తలు లభించారు మరి నేనేం పాపం చేశాను అంటూ దుఃఖించి ఆ పార్వతీ పరమేశ్వర్లకు ప్రార్థించగా అప్పుడు వారు ప్రత్యక్షమై అమ్మాయి నీ అన్న అజ్ఞానం లేకపోతే నీ పైన ఉన్న ప్రేమతోనో ఒక చిన్న వ్రతభంగం జరిగింది కాబట్టి ఆశ్వయుజ బహుళ తదే నాడు నువ్వు నియమనిష్టలతో చంద్రోదయం అయిన తర్వాత ఉమావ్రతం చేస్తే నీ భర్త యవ్వనవంతుడుగా అవుతాడు అని ఉమాదేవి చెప్పింది ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్త మీద వేసేసరికి ఆ భర్త యవ్వనంగా అవుతాడు ఇలా ఈ వ్రత కథ చదువుకుని పూజని ముగిస్తారు
అమ్మవారికి ఆటపాటలంటే చాలా ఇష్టం. అందుకనే ఆ రోజున అమ్మాయిలు పిల్లలు పెద్దవాళ్ళందరూ ఆటపాటలతో చక్కగా ఆనందిస్తూ అమ్మవారి సేవ చేస్తున్నట్టు చక్కటి పాటలవి పాడుకుంటూ ఉంటారు. ఈ పండగని ఉత్తర భారతదేశంలో అంటే నార్త్ ఇండియాలో కర్వా చౌత్ అని అంటూ ఉంటారన్నమాట. తెలుగులో ఏమో అట్లా తది, హిందీలో కర్వా చౌత్. మనం కూడా అమ్మవారిని పూజించి అమ్మవారి కటాక్షాన్ని మనము పొందుతూ ఉంటాం. కానీ ఇక్కడ అట్ల తద్దని మనం ఏం చేస్తామంటే రోజులో పొద్దున్న ఒకసారి తింటే మళ్ళీ చంద్రోదయం అయ్యేంత వరకు ఏమీ తినకుండా సాయంత్రం పూట చంద్రుణ్ణి చూసి తింటాము. కానీ నార్త్లో ఏం చేస్తారంటే రోజంతా ఉపవాసం, మంచినీళ్ళు కూడా తాక్కుండా ఉండి సాయంత్రం అయ్యాక జల్లెళ్ళలోంచి చంద్రుణ్ణి చూసి ఆ తర్వాత భర్తకి దీపం వెలిగించి హారతిస్తారు. దాని తర్వాత వాళ్ళు భోంచేస్తారనమాట. అలా నార్త్ ఇండియాలో ప్రసిద్ధి. తెలుగు వాళ్ళు అట్లా తది చేసుకుంటారు. ఇలా ఉమాదేవి పూజలకి బోల్డ్ అని కథలు. బాగుంది కదా ఈ కథ? ఓకే పిల్లలు, ఇది ఇవాళ అట్ల తద్ది కథ. కొంచెం వెరైటీగా ఉంటుంది, మన సాంప్రదాయాలు ఏంటో మనకు తెలుస్తాయని ఈ కథ మీకు చెప్తున్నాను. ఈసారి మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి అట్ల తద్ది కథ గురించి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరేనా? ఓకే, మళ్ళీ వచ్చేవారం ఇంకో మంచి కథతో కలుసుకుందాం. మీకు కూడా ఇలాంటి మంచి మంచి కథలు తెలిస్తే ఏం చేయాలో తెలుసు కదా. kathahistory@gmail.com మీ ఫోటో, మీ వయసు, అలాగే మీ కథను పంపించండి. నేను మీకు చదివి పెడతాను, మీ ఫోటో కూడా వేస్తాము. ఓకేనా? ఇదండి ఇవాళ్ళ కథ. మళ్ళీ వచ్చేవారం మరో మంచి కథతో కలుసుకుందాం. నమస్తే. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా. ఈలోగా మేము మీకోసం బోల్డ్ వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా, మరి టాటా.